కాబట్టి ఇప్పుడు మీరు ధ్యానమునందు ప్రవేశించండి. చక్కగా విన్నుపాము నిటారుగా పెట్టి కళ్ళు మూసుకుని కూర్చోండి. సోమవారం కదూ, ఇవాళ మారేడు దళాలతో చేద్దాం స్వామికి పూజ. చక్కగా ఆ విన్నుపాము నిటారుగా పెట్టి భూమధ్యమునందు దృష్టిని నిలిపి మళ్ళీ ఒక్కసారి ఆయన పాదం వంక చూసి రెండు చేతులు జోడించి మీ తలని ఆ చేతులకు తాటించి నమస్కరిస్తూ చెప్పండి. గురవే సర్వలోకానాం भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः. చక్కగా రెండు చేతులతో దక్షిణామూర్తి యొక్క కుడి పాదాన్ని ఆ తెల్లటి పాదాన్ని పట్టుకొని మనస్ఫూర్తిగా చల్లగా ఉన్నటువంటి ఆ పాదాన్ని పట్టుకొని పరవశించిపోయి నేల మీద పడి మీ శిరస్సుని మెత్తగా ఉన్నటువంటి ఆ పాదం యొక్క ఉపరితలం మీద మీ నుదిటి భాగాన్ని సున్నితంగా ఆనించండి. ఆ నుదిటికి తగులుతుంటే ఆ శ్రీపాదం ఆ యొక్క స్పర్శ సుఖాన్ని హాయిగా పరమేశ్వరుడి పాదం పట్టుకున్నాను. ఎడం చెయ్యి ఆయన యొక్క వేళ్ల మీద గోళ్ళు తగులుతుంటే కుడి చేతిని పాదం యొక్క వెనక భాగంలో ఉన్నటువంటి ఆ పాదం యొక్క వెనుక భాగం చిన్ని దిండులా తగులుతుంటే కొంచెం చెయ్యి ముందుకు జరిపితే ఆ వెనక ఉన్న ఎముక తగులుతుంటే నుదురు ఆ ఉపరితలానికి మెత్తగా తగులుతుంటే సుగంధిం పుష్టివర్ధనం అని ఋషులు వ్రాసిన అలదినటువంటి గంధం అంతకుముందు పూజ చెయ్యబడినటువంటి పువ్వుల యొక్క సువాసనలతో కలిపి గుబాళిస్తుంటే మీరు పైకి లేచేటటువంటి ప్రయత్నంలో మీ కుడి చెయ్యి ముందు కదలడంలో మీకు చాలా కాలంగా పెట్టబడినటువంటి అంది దగ్గర మీకు గుర్తుగా పడినటువంటి ఒక మర మత్స కనపడితే స్వామి ఎంత అదృష్టమో ఈ అంది నీ కాలికి పట్టి పట్టి దీని మత్స నీ చర్మం మీద పడిందని నీ చేతితో సున్నితంగా దాని చుట్టూ ఇలా ఆ కాలు రాసి అప్పుడు లేచి కూర్చుని దగ్గరగా జరిగి మారేడుదలాలు ఉన్నటువంటి వెదురు పాత్ర మీ ఒళ్ళో పెట్టుకుని చక్కగా మీ భార్య గారు పక్కన కూర్చుని ఒక్కొక్క బుట్టలో ఈయన చేత్తో పట్టుకోవడానికి వీలుగా మారేడుదలాలు పెట్టి మీకు ఇష్ట పెడుతుంటే ఇలా పడుతూనే పువ్వైతే దొల్లుతుంది కానీ మారేడుదలం కాబట్టి అది హాయిగా అలా పాదం మీద ఉంటూ ఉంటే ఒక్కొక్క నామం చెప్తూ ఒక్కొక్క ఈయన చేత్తో పట్టుకుని పైకెత్తి స్వామి పాదాల మీద ఉంచండి. ఓం భవాయ దేవాయ నమః. ఓం శర్వాయ దేవాయ నమః. ఒక రెండు తిరగబడ్డాయి, ఇప్పుడు పెట్టేది బోర్లా పడుతోంది. ఓం ఈశానాయ దేవాయ నమః. చాలా చిన్న లేత మారేడు జలం, దాన్ని ఇలా చేత్తో పట్టుకుని ఇలా పడేస్తే అది వెళ్ళి ఆ అంది మీద పడింది. ఓం పశుపతే దేవాయ నమః. ఒకటి బాగా పెద్ద మారేడు జలం, ఆ పైన ఉన్న ఆకు సూదిగా పెద్దది విస్తరించుకుని పాదం అంతా పట్టేటట్టుగా పడుతుంది. ఓం రుద్రాయ దేవాయ నమః. ఓం ఉగ్రాయ దేవాయ. వేరొక మారేడుదలం యొక్క ఈయన చేత్తో పట్టుకుని పైకెత్తితే రెండు ఆకులు నిలబడ్డాయి, మూడో ఆకు పక్కనున్నది మాత్రం చాలా లేతగా ఉన్న కారణం చేత గాలికి ఇలా వంగిపోతోంది. అంత లేతగా ఉన్న మారేడుదలాన్ని చూసి మీరు ఇలా పాదం మీద పెడుతుంటే మూడు ఆకులు స్వామి పాదం మీద ఉండకుండా లేతగా ఉన్నట్టుగా ఉన్న ఆకు మాత్రం ఇలా మడత పడి పడింది. రెండు ఆకులు కనపడుతున్నాయి, మూడో ఆకు చినిగిపోయి సగమే ఉందా. ఓం మహతే దేవాయ నమః. ఇలా మీరు ఒకటే దళం అనుకుని ఎత్తి పెడుతుంటే ఆ దళానికి తడికి అంటుకుపోయి ఉండిపోయింది. చిన్ని దళం, ఎంత చిన్న దళం అంటే మీ చూపుడు వేలుకి పైన ఉన్నటువంటి గీత దగ్గర మీ బొటన వేలు పెడితే ఆ పైన ఉన్న భాగం ఎంత ఉంటుందో అంత చిన్న దళం ఒక పెద్ద దళానికి అంటుకుపోయి ఉండిపోయింది.
మీరు అరే భలే గమ్మత్తుగా ఉందిరా, ఏదో పార్వతీదేవి వినాయకుళ్ళ అలా అంటుకు పోయినారు అనుకుని, ఒక దళం అనుకుని రెండు దళాలు చేస్తున్నానని మురిసిపోతూ ఓం రుద్రాయ దేవాయ నమః. ఇప్పుడు మారేడు దళాల పల్లెం పక్కన పెట్టి భార్య అరవిరిసినటువంటి సన్నజాజుల బుట్ట మీ చేతికిస్తే చక్కగా ఒళ్ళో పెట్టుకుని ఆ సన్నజాజులు ఇలా తీస్తూ ఒళ్ళో పడిపోకుండా ఒక్కసారి ఇలా ఇలా రెండు మాటలంటే కొంచెం వదులుగా ఉన్న పువ్వులు బుట్టలోనే పడ్డాక ఇక్కడ నుంచి స్వామి పాదముల దాకా వెళ్ళడంలో మళ్ళీ కొన్ని పూలు కింద పడిపోకుండా పట్టుకోగలిగిన పట్టుతో పట్టుకున్నన్ని పువ్వులు పట్టుకుని ఆ చెయ్యి కదుపుతూ ఇలా తిప్పి స్వామి పాదముల మీద జాజిపూలు వేస్తుంటే తెల్లటి పాదములు ఆకుపచ్చటి దళములు దాని మీద మళ్ళీ తెల్లటి జాజులు. నేను నామం చెప్తుంటాను, మీరు మౌనంగా చేసేయండి సన్నజాజి పూలు. శివో మహేశ్వర శంభో పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్దీ నీలలోహిత శంకర శూలపాణిశ్చక్కట్వాంగీ విష్ణువల్లభ సిపి విష్ణోంబికానాథ శ్రీకంఠో భక్తవత్సల భవశ్శర్వస్త్రిలోకీశస్థితి కంఠ శివాప్రియ ఉగ్రకపాలీ కామారీ అంధకాసురసూదన గంగాధరో లలాటాక్షకాలకాల కృపానిధి భీమ పరశుహస్తమృగపాణిర్జటాధర కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతక వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహ సామ ప్రియ స్వరమయస్త్రయీమూర్తిరణీశ్వర సర్వజ్ఞ పరమాత్మా చ సోమసూర్య అగ్నిలోచన హవిర్యజ్ఞమయ సోమ పంచవక్త్ర సదాశివ విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశో నగ భుజంగభూషణో భగ్గో గిరిధన్వీ గిరిప్రియ కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమదాధిపః మృత్యుంజయ సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః వ్యోమకేశో మహాసేన జనకశ్చారు విక్రమః రుద్రోభూతపతిస్తాణుర్రహిర్భూజ్ఞయో దిగంబరః అష్టమూర్తిరణీకాత్మా సాత్విక శుద్ధ విగ్రహః శాశ్వత ఖండపరశుః అజపాస విమోచకః మృఢ పశుపతిర్దేవో మహాదేవో వ్యయోహరిః పూషదంతభిదవ్యగ్రో దక్షాధ్వర హరోహరః భగనేత్రభిదవ్యక్త సహస్రాక్ష సహస్రపాత్ అపవర్గ ప్రదోనంతస్తారక పరమేశ్వరః ఏవం శ్రీ శంభుదేవస్య నామ్యామ స్తోత్తరం శతం శ్రీ శివాస్తోత్తర శతనామ స్తోత్రం సమాప్తం. జాజిపూలు గోడుగా ఇలా స్ఫటికలింగంలా పాదం నిండా పడుంటే మీరు మీ భార్య వంక చూసి అయిపోయాయా పువ్వులు అన్నట్టు చూస్తే ఆమె ఒక చిరునవ్వు నవ్వి ఇవాళ సోమవారం అని మీకోసం ప్రత్యేకమైనటువంటి కానుక తెచ్చి ఆ పూజకి అని పెద్ద పళ్ళెంలో రెండు అరవిరిసినటువంటి తెల్లటి పద్మాలని మీ చేతిలో పెడితే ఆ పళ్ళెం చేతిలో పట్టుకుని రెండు వేళ్ళు పద్మం కింద పెట్టి బొటన వేలుతో ఆ రేకులు పట్టుకుని ఇలా పైకెత్తితే పెద్ద పద్మం, మధ్యలో దుద్దు, దుద్దు చుట్టూ పచ్చటి కేసరములు, అలా పడుకున్నటువంటి విచ్చుకున్న తెల్లటి ఆ రేకులు, ఒక రేకుకి రెండవ రేకుకి మధ్యలోంచి కింద వరుసలో రేఖలు, ఆ కింద కొంచెం వంగినటువంటి రేఖలు, మధ్యలో ఉన్నటువంటి నీటి బిందువులు, ఆ తామర రేకుల నిండా ఉన్నటువంటి శమాయింపు, తెల్లవారకట్ట నుంచి వాన కురియడం వల్ల తామర పువ్వులో ఉండిపోయినటువంటి ఆర్ద్రత, ఆ తడి, ఆ ఇది ఇలా పట్టుకుంటే ఆ తామర తూడులోంచి పడుతున్నటువంటి బిందువుల చేత అరిచెయ్యి తడిస్తే శ్వాసనలు వెదజల్లుతుంటే ఒక్క పద్మాన్ని తీసి ఇలా స్వామి పాదం మీద పెడితే ఆ పాదము కాలు రెండూ కలుసుకునే సంధిభాగం దగ్గర నుంచి వేళ్ల మొదళ్ల వరకు ఆ ఒక్క పద్మమే పట్టేస్తే స్వామి పద్మం మీద పద్మం పెట్టానా అన్నట్టుగా ఉందయ్యా అనుకుని రెండో పద్మాన్ని చేత్తో పట్టుకుంటే ఆ కాడ నాలుగు వేళ్లని ఇటు రెండు వేళ్ళు ఇరుటి రెండు వేళ్ళు జరిపితే ఆ మధ్యలో ఉన్నటువంటి ఖాళీ స్థలంలోకి తామర పువ్వు యొక్క కాడ పట్టుకుంటే పువ్వు ముందు మీ చేతిలో అందంగా కూర్చుంటే పడిపోకుండా కొద్దిగా ఏటవాలుగా చేతిని మీ వైపుకి ఎత్తి పట్టుకుని వేళ్లతో సున్నితంగా కాడ పట్టుకుంటే
అమ్మవారి చెయ్యి ఎంత మెత్తగా ఉంటుందని శంకరాచార్యుల వారు వర్ణించారో అంత మెత్తటి తామరతుడు చల్లగా మీ వేళ్ల మధ్య తగులుతుంటే మళ్ళీ మధ్యలో దుద్దు, దుద్దు చుట్టూ ఉన్నటువంటి పచ్చటి కేసరములు, ఆ మధ్యలో ఉన్నటువంటి పుప్పొడి, తెల్లగా ఉన్న తామర రేకులు, ఆ రేకులకి ప్రారంభ స్థానంలో మాత్రం కొద్దిగా గులాబీ వర్ణం, అక్కడ ఉన్నటువంటి చిన్ని చిన్ని నీటి బిందువులు, ఆ తామర రేకులకి పైన ఇలా ఇలా ఉన్నటువంటి ఆ రేకులకి రెండు రేకుల మధ్యలోకి మళ్ళీ ఒక రేకు వచ్చేటట్టుగా కింది వరుసలో ఉన్నటువంటి అమరికతో కూడిన ఆ తామర పువ్వుని ఇలా పైకెత్తి చూస్తే గొప్ప చల్లతనం, ఆ చల్లతనంలోంచి ఒక గొప్ప సువాసన కొడుతుంటే చూసి సంతోషిస్తుంటే ఎక్కడి నుంచో ఒక చిన్న కందిరీగొకటి గుయ్యమని ఆ తామర పువ్వు కోసం వస్తే ఓహో నా తల్లి భ్రామరి ఎక్కడ ఉన్నా శివుడి కోసం తిరుగుతూ ఉంటుందని సంతోషించి ఆ తామర పువ్వుని తీసి స్వామి వేళ్ల దగ్గర పెడితే పాదం కనపడకుండా జాజి పూలు ఎత్తుగా శివలింగంలా ఉన్న జాజి పూల మీద అటువైపు ఒక పువ్వు ఇటువైపు ఒక పువ్వు కలిసి అసలు దక్షిణామూర్తి పాదం కనపడకుండా నిండిపోతే సంతోషంతో స్వామి ఇంకొక్కసారి నీ పాదం చూస్తానని తామర పువ్వులు జరిపి కొద్దిగా జాజి పువ్వులు తెరిపితే మధ్యలోంచి ప్రకాశిస్తున్న మబ్బుల్లో చంద్రబింబంలా ఆయన పాదం కనపడితే రెండు చేతులు జోడించి తల వంచి నమస్కరించి మెల్లగా లేచి చప్పుడవ్వకుండా పృష్ఠభాగం కనపడకుండా గదిలోంచి గడప దాటి మీరు వస్తుంటే ఆయన తల ఇలా తిప్పి మీ వంక చిరునవ్వు నవ్వుతూ ఇలా తల ఊంచుతూ ఆడిస్తూ నీకేం పర్వాలేదు నేనున్నాను నిన్ను రక్షిస్తానని మీకు సంజ్ఞామాత్రకంగా చెప్తే నిండిపోయిన గుండెతో మీరు గది దాటి బయటికి వచ్చేసారనుకోండి. ఇప్పుడు చక్కగా ప్రశాంతపడి కళ్ళు తెరవండి. ఏమి సోమవారం మీరు చక్కగా జాజి పూలతో మారేడు దళాలతో పద్మాలతో దక్షిణామూర్తి పాదానికి పూజ చేసుకున్నారా లేదా? దీనికి ఏమి సంబారాలు కావాలి? తెల్లవారగట్ట వానబడింది కాబట్టి వానబిందువులతో కూడిన తామర పువ్వులతో పూజ చేశారు. మనసు చేత ధ్యానమునందుండేటటువంటి లక్షణం ఏమిటంటే బాగా ధ్యాన ప్రక్రియను తీవ్రస్థితి పొందిన వాడికి ఒక ముక్కులోంచి వెళ్ళి ఊపిరి ఇంకొక ముక్కు రంధ్రంలోంచి వస్తుంది. అది యోగ రహస్యం. తర్వాత తర్వాత కాలంలో మీకే తెలుస్తుంది. సద్గురువు లభించి మీకు చెప్తాడు. ఇప్పుడు ధ్యానమునందు మీరు దాన్ని అనుభవిస్తారు. ఆ స్థితి యందు ఊపిరి వెళ్లే మార్గం వచ్చే మార్గం తారుమారవుతాయి. ఆ తారుమారైనటువంటి స్థితి మీకు కూడా తెలియదు. ఆ తెలియని స్థితిలో ఒక బ్రహ్మానందమును పొంది ఇటు నుంచి రావు నీళ్లు, ఇటువైపు నుంచి చల్లటి బాష్పధారలు కారి ఒళ్ళంతా రోమాంచితమై పరమానందంలో ఇంకా తాను ఆ దక్షిణామూర్తి ధ్యానము అని మూడుండవు. కేవలము ఆ పాదం ఒక్కటే కనపడుతుండగా ఉన్మత్తుడై ఆనందము ఆవిర్భవించినటువంటి స్థితిలో నిలబడిపోయి ఉంటాడు. అదే శాస్త్రమునందు సమాధి స్థితి. అంత గొప్ప స్థితికి చేరుకున్నప్పుడు బాహ్యమునందున్న కష్టాన్ని కూడా మరిచిపోతాడు. ఎరుకలోకి రాదు, మనసు తెలుసుకోదు. అది ఎలా ఉంటుంది అంటే ఎంత నిప్పో పెడుతున్నటువంటి బాధతో ఉన్నవాళ్ళు కూడా ధ్యానమునందు కానీ లీనమైపోతే వారికి ఇంకా ఆ బాధ కూడా తెలియదు. అందుకే ఆ స్థితికి వెళ్ళిపోగలిగిన వాళ్ళు నాకు ఎనస్థీషియా అక్కర్లేదు, ఆపరేషన్ చేసేయండి అంటారు. భగవాన్ రమణుడు అలా చెప్పారు ఒకప్పుడు సర్కోమాకి, నాకు ఎనస్థీషియా అక్కర్లేదు అన్నారు. కానీ ఆ స్థాయిని ఇమిటేట్ చేసే ప్రయత్నాలు మాత్రం చేయకూడదు. ఆ స్థాయి తనంతా తాను పొందాలి తప్ప గడ్డం పెంచుకున్నవాడు ఆరుద్ర కాలేడు, బనించుడుకుని గోచిపెట్టుకున్నవాడు రమణ మహర్షి కాలేడు. లోపల పెరగాలి. లోపల పెరగకుండా పెద్దలని అనుకరించేటటువంటి ప్రయత్నాలు చేయకూడదు. సాధన చేయవలసి ఉంటుంది. కాబట్టి చక్కగా ఇవాళ మనం ధ్యానం గురించి ఒక రెండు మాటలు చెప్పుకున్నాం. మీ అందరూ కూడా సంతోషంగా ధ్యానం చేశారు. మీకు కొంత అలవాటు పడుతోంది అని నేను అనుకుంటున్నాను. ఇతపూర్వం అలవాటు లేని వారి విషయం నేను ప్రస్తావన చేస్తున్నాను. అలవాటు ఉన్న వారి గురించి నేను మాట్లాడటం లేదు.